ఒక్క ఛాన్స్ అని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా స్థానిక ఆజాద్ చౌక్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు రోడ్డు మార్గంగా టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మరియు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. ఆర్థిక స్తోమత లేని పేదలు ఓటు చేసి ఎలా కట్టగలరు, పాదయాత్రలో అన్ని మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కింది. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఇల్లు నిర్మించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరు ముఖ్యమంత్రులు కలిపి దీన్ని స్వాగతించి ఇప్పటికి 56 లక్షల మందికి ఇళ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. 56 లక్షల మందిని ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో, తాము సెక్రటరీలు ఉన్నారో, వారితో వాళ్ళు చేయవలసిన ఉద్యోగాలు వాళ్ళు చేయనివ్వకుండా ఎంక్వైరీ చేసి 40 లక్షల మందిని ఈ ఇందులో భాగస్వాములు చేసి 4800 కోట్లని వారు ఇప్పుడు 48 వేల కోట్లని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వంటే సెటిల్మెంట్ అని రోడ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పేద ప్రజల్ని జనగల్లాగా పీల్చి తిప్పు చేస్తున్నారంటే ఏమనుకోవాలి. ఇవాళ సీడీ రా మన ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. అందులో 40 లక్షలు మాత్రమే అప్పు చెల్లించవలసిన బాధ్యత ఉంది. ఆ 40 లక్షలని మనం పిలిచేస్తే ఓహో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకం పెట్టారు, ఇంకా వెలుగులాగా వచ్చేస్తారు అనే భావంతో జగన్మోహన్ రెడ్డి పథకం పెట్టారు. ఎందుకంటే ఎవరు వస్తారండి, ఒకవైపు కరోనా నుంచి ఆర్థిక ఇబ్బందులు కొరుకుతున్నారు, ఒకవైపు నిత్యావసర వస్తువులు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అన్నీ పెరిగిపోతూనే ఉంటే ఓ దళిత పేరు ఏమి అట్టదు అట్టదిట్టంగా పనులు వేసేస్తా ఉంటే చెత్త పనులు కూడా వేసేస్తా ఉంటే ఎవరు ఆర్థికంగా బాగున్నారు. అందుగురించనే పేద ప్రజలు ఎవరో కూడా ముందుకు రారు. వాళ్ళు ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు దశాబ్దాల కాలం కిందట వాళ్ళు చిన్న గుడిసో ఏదో వేసుకొని నివసిస్తున్నారు. ఆ గుడిసెలో కూడా ఇవాళ కార్పొరేషన్లో పరిధిలో 20,000 కట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడికి వస్తాయి? అందుగురించనే వాళ్ళు ఎటువంటి సిద్ధపరిస్తున్నారు కూడా కట్టడానికి సిద్ధంగా లేరు. ఇంకో విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితి, ఎందుకంటే ఈ ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలని ఒక చంద్రబాబు నాయుడికి తెలుసు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ స్థాపించి అలాగే ఉద్యోగాలు కల్పించి అందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈయన పేదలనే ఆర్థిక వనరులు పేదల నుంచే సంపాదించుకోవాలి, పేదల్ని పిప్పు చేసి సంపాదించుకోవాలనే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుగురించనే ఈ రోజున పేద ప్రజలందరూ కూడా కనబడుతున్నారు. ఈరోజు ఎవరికి మీరు ఏదో పట్టా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేసి ఇచ్చేస్తున్నామంటే దశాబ్దాల కాలం కిందట పట్టా ఏమో ఒకరి పేరు ఉంది. ఈ వేళ అందులో ఆ కాలం చేసిన తర్వాత వాళ్ళ వారసులు ఏమో లోపల ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి మీరు పట్టా రిజిస్టర్ చేస్తే వీళ్ళ పేరుని అప్పుడు అక్కడ మీకు అదే అడగాల్సి ఇచ్చే అందులో పేరు ఉంటుంది, ఇచ్చేది ఒక పేరు ఉంటుంది. ఈ పరిస్థితిలో కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఏ విధంగా ఈ కాగితం ఉపయోగపడతారు? అందుగురించనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా మేము రిజిస్టర్ చేసి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు.